బడుగూ బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని సత్తివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. వరదయపాలెం మండలంలోని పాండూరులో నిర్మాణం పూర్తయిన జగనన్న ఇంటిని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా ఇంటిని నిర్మించుకున్న లక్ష్మీ చెంచుబాబు దంపతులను సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రియ ముఖ్యమంత్రి పేదల పట్టి పెట్టింది మహిళా పక్షపాతి ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు తేవాలని ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం కల్పించి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆలోచనతో తపనతో మరి రోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణం ఉన్నటువంటిది గృహ నిర్మాణం అంటే ఎండకైనా వానైనా పేదవాడికి ఇల్లు ఉండాలా ఆ చెల్లెమ బాగుండాలా ఆలోచనతోనే గృహ నిర్మాణ పథకం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళడం సింగిల్ బెంచ్ మరి ఇళ్ళ జాగాల పైన ఇళ్ళు నిర్మాణం పైన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణం ఉన్నటువంటిది గృహ నిర్మాణం అంటే ఎండకైనా వానైనా పేదవాడికి ఇల్లు ఉండాలా ఆ చెల్లెమ బాగుండాలా అంటే ఆలోచనతోనే గృహ నిర్మాణ పథకం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళడం సింగిల్ బెంచ్ మరి ఇళ్ళ జాగాల పైన ఇళ్ళు నిర్మాణం పైన సింగిల్ బెంచ్ కోర్టు స్టే ఇవ్వడం అలానే కూల్ బెంచ్ అని కొట్టేయడం కూడా మనం అందరూ చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో గృహ నిర్మాణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కట్టించిన ఇల్లు నిర్మాణానికి ప్రతిష్టాలు తీసుకున్న నిర్ణయం తప్పకుండా అందరూ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా గ్రామ సర్పంచ్ నుంచి వాళ్ళ నుంచి సెక్రటరీ అందరూ కూడా నిర్మాణ విషయంలో ముందుండాలని నిన్నగాక మొన్ననే మన ముఖ్యమంత్రి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాండూరు గ్రామంలో లక్ష్మీ చెంచుబాబు ఇంటి గృహపరిణం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంటి ఏ విధంగా ఉండాలో భార్య భర్తలకైనటువంటిది ఏవైతే ఒక ప్లాన్గా ఇచ్చారో ఒక బెడ్రూము ఒక కిచెన్ రూము కాదు పక్కన ఒక చిన్న లేట్రిన్ కట్టుకోవడం టాయిలెట్స్ రూము ఆ విధంగా చిన్న ఇల్లు అయినా కూడా కట్టుకుని నిర్మాణం చేసుకున్నటువంటి ఆలోచనతోనే రోజు ఇక్కడ రావడం జరిగింది.
చాలా సంతోషం.